పసిడి ప్రియులకు మరో షాక్ తగిలింది వరుసగా దిగొచ్చిన బంగారం ధర మళ్లీ ఒక్కసారిగా పెరిగి రికార్డు గరిష్టాలకు చేరుకుంది గత పది రోజులుగా తొలం బంగారం అరవై వేల పైన కొనసాగుతుంది గత నాలుగు రోజుల్లో కాస్త తగ్గినట్లు కనిపించినా మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది వెండి రేటు సైతం కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తుంది ప్రస్తుతం ముప్పై రెండు వారాల గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతుంది ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో గోల్డ్ సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయి దిశగా దూసుకెళ్తున్నాయి ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ అంశు రెండు వేల ఆరు డాలర్ల మార్కు వద్ద కొనసాగుతుంది ఇక స్పాట్ వెండి రేటు అంశులు ఇరవై ఐదు డాలర్లు పలుకుతుంది రెండు నెలల కిందట బంగారం వెండి రేట్లు వరుసగా పద్దెనిమిది వందల డాలర్లు ఇరవై డాలర్ల దిగువన ఉండడం తెలిసిందే కానీ ఇప్పుడు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి భారత కరెన్సీ రూపాయి మార్గం అంతర్జాతీయ మార్కెట్ల డాలర్ తో పోలిస్తే ప్రస్తుతం ఎనభై రెండు పాయింట్ సున్నా ఎనిమిది సున్నా వద్ద కొనసాగుతుంది హైదరాబాద్ లో బంగారం ఇరవై రెండు క్యారెట్లకు పది గ్రాములకు మూడు వందల మేర పెరిగింది ప్రస్తుతం యాభై ఐదు వేల ఏడు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ తొలానికి మూడు వందల ముప్పై రూపాయల మేర ఎగబాకింది ప్రస్తుతం అరవై వేల ఏడు వందల అరవైకి చేరింది దేశ రాజధాని ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొలానికి మూడు వందల మేర పెరిగి ప్రస్తుతం యాభై ఐదు వేల ఎనిమిది వందల యాభై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ఢిల్లీలో మూడు వందల ముప్పై మేర పెరిగింది ప్రస్తుతం అరవై వేల తొమ్మిది వందల పది వద్ద కొనసాగుతుంది ఇక వెండి విషయానికి వస్తే వరుసగా పెరుగుతూ ముప్పై రెండు వారాల గరిష్ట స్థాయిని తాకింది వారం రోజులుగా కిలో వెండి రేటు ఎనభై వేల పైనే ట్రేడ్ అవుతుంది ఈ వేళ చూసుకుంటే హైదరాబాద్ లో కిలో వెండిపై నాలుగు వందల మేర పెరిగి ఎనభై వేల నాలుగు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు మూడు వందల రూపాయలు పెరిగింది ప్రస్తుతం కిలో ధర డెబ్బై ఆరు వేల ఆరు వందలు పలుకుతుంది ఢిల్లీ హైదరాబాద్ మధ్య ధరల్లో చాలా తేడా ఉంటుంది హైదరాబాద్ లో వెండి రేటు ఎక్కువ ఉంటే ఢిల్లీలో బంగారం రేటు అధికంగా ఉంటుంది అందుకు ప్రధాన కారణంగా స్థానికంగా ఉండే ట్యాక్స్లే లే